వెంకటేశాయ. జనక మహారాజుకి వశిష్ఠుడు కార్తీక మాస వైశిష్ట్యాన్ని, అప్పుడు ఆచరించవలసినటువంటి పనులను, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితాలను సవివరంగా తెలియచెప్తూ ఉన్నాడు. జనక మహారాజు అంతకంటే సంతోషంగా వాటన్నిటినీ వింటూ ఉన్నాడు. వశిష్ఠులు చెప్తున్నారు, మహారాజా, కార్తీక మాసంలో ఏ చిన్న మంచి పని చేసినా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం కదా, అందులో దానాలకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. అటువంటి వాటిల్లో అన్ని దానాల కన్నా కూడా కన్యాదానం కార్తీక మాసంలో గనక చేసినట్టయితే వచ్చే ఫలితం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఆ వంశంలో ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు స్వర్గ సుఖాలు అనుభవించటం జరుగుతుంది. కన్యాదానంతో పాటుగా ఎవరైనా ఒక బీద బ్రాహ్మణుడు ఉండి తన కుమారుడికి ఉపనయనం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోయినట్టయితే ఆ ఉపనయన కార్యక్రమాన్ని నిర్వర్తించిన అంతులేనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయి. ఒకవేళ నాకు చెయ్యాలనే సంకల్పం ఉంది కానీ నాకు ఉపనయన కార్యక్రమం నిర్వర్తించటానికి కావలసినంతటి ధన సమృద్ధి లేకపోవచ్చు. అటువంటప్పుడు కనీసం అందులో కొన్నింటికన్నా సొమ్ముని గనక ఇచ్చినట్టయితే ఉపనయనంలో ప్రధానంగా ఉండే యజ్ఞోపవేతాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటికి కావలసిన సొమ్మునివ్వటమో లేదా వాటిని స్వయంగా అందించటమో చేసినా కానీ సత్ఫలితాలు ఉంటాయి. దీనిని కూడా మించినటువంటిది కన్యాదానం అనేది చెప్తాడు. కన్యాదానం చేయడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు లభిస్తాయో తెలియచెప్పడానికి ఇంతకుముందు జరిగిన ఒక ఇతివృత్తాన్ని నీకు తెలియచెప్తాను అని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఒక కథని చెప్తారు. ఒకప్పుడు వంగదేశంలో సువీరుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. మంచి పేరే, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ ఆయన శత్రువులు చేసినటువంటి దాడిలో ఓడిపోయాడు. ఓడిపోయి రాజ్యాన్ని వదిలి నర్మదా నదీ తీరంలో ఒక ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు. తాను తన భార్య అంటే రాజ్యాన్ని వదిలేశాడు. పేర్లోనే ఉంది పరాక్రమం, ఆయనకి వ్యక్తిలో లేదు. ఆ పరాక్రమం లేకపోవడం వల్ల ఆశ్రమవాసం చేస్తూ ఉన్నాడు. అక్కడికి చేరిన కొద్ది రోజులకి అప్పటికే గర్భవతిగా ఉన్నటువంటి ఆయన భార్య ఒక కుమార్తెని ప్రసవించింది. ఆ పిల్ల చాలా చక్కగా అందంగా తయారైందట. అక్కడేమీ పెద్దగా పోషణ ఏం లేదు. ఆశ్రమవాసంలో పిల్లలకేదో కందమూలాలు లభ్యమవుతాయే తప్ప అంతకు మించి రాజుల ఇళ్లల్లో ఉన్నటువంటి భోగవంతమైన చాలా ఖరీదైనటువంటి ఆహారం ఏం లభ్యం కావట్లా. అయినా సరే క్షత్రియ వంశంలో జన్మించిందేమో, ఆ రాజసం రక్తంలో ఉన్నదేమో చాలా అందంగా తెలివిగా చురుకుగా తయారైంది. అరణ్యాలలో తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయి కూడా ఉంది. అట్లా ఉన్నటువంటి సమయంలో ఆ పరిసరాలలో కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఉన్న ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఈ అమ్మాయిని చూడడం తటస్థించింది. చూసి ఈ అందగత్తే తనకి భార్య అయితే బాగుండు అని అనుకున్నాడు. వచ్చి ఆ అమ్మాయి తండ్రి కదా సువీరుడు, ఆయన దగ్గరికి వచ్చి నీ కుమార్తెని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. ఇది సంప్రదాయం అండి. సనాతన ధర్మంలో ఎప్పుడైనా సరే వధువుని వరుడి పక్షం వాళ్ళు వెళ్ళి అడగాలి. సరే ఇక్కడ పక్షం వాళ్ళు కాదు, ఇతడే వెళ్ళి అడిగాడు అనుకోండి, అంతేగాని వధువు పక్షం వాళ్ళు వరుడి పక్షం వారి దగ్గరికి వెళ్ళడం, బతిమాలడం, బామాలడం, కాళ్ళు పట్టుకోవడం ఇది సనాతన ధర్మం కాదు. ఇది మన దేశానికి చెందినటువంటి పద్ధతి కాదు. సరే అతడు బాగా చదువుకున్నటువంటి వాడు, వేదశాస్త్రాలన్నింటినీ బాగా అధ్యయనం చేసి అన్నింటిలోనూ పాండిత్యం కలిగినటువంటి వాడు గనక సంప్రదాయం తెలిసినటువంటి అతడు మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగాడు. అడిగితే సువీరుడు దొరికిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేక, నాయనా నేను ఇట్లా చక్రవర్తిని రాజుని
ఇక్కడ ఉన్నాను, చాలా బీదరికంలో ఉన్నాను, తిండి గడిచేటటువంటి పరిస్థితి కూడా లేదు, అందువల్ల నా కుమార్తెని ఒక యోగ్యుడైనటువంటి వరుడికి అమ్మాలనుకుంటున్నాను, నువ్వు నాకు కొంత సొమ్ము చెల్లించి నా కుమార్తెని తీసుకుని వెళ్ళొచ్చు, పాణిగ్రహణం చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఈ బ్రాహ్మణ యువకుడికి ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం కలిగిందంటే ఏదో రకంగా అతడికి ఆ కన్యాశుల్కం చెల్లించాలి అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నర్మదా నది అనేకమైనటువంటి యజ్ఞాలు తపస్సులు చేయడానికి తగిన తీరం కలిగి ఉంది. మనం పురాణాలు కనుక చదివి చూసినట్టయితే ఎన్నో యజ్ఞాలు నర్మదా నదీ తీరంలో చేసినట్టే కనపడుతుంది. చాలా ఉద్ధృతంగా ప్రవహించేటటువంటి ఆ నదీ తీరంలో చేసినటువంటి పనులు అంత చక్కని ఫలితాన్ని ఇస్తాయి. ఈయన కొంచెం దూరంగా వెళ్ళి ఆ నదీ తీరంలోనే కుబేరుడు గురించి తపస్సు చేసి కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ప్రసన్నం చేసుకుని ఒక ధన పాత్ర ఆయన నుండి వరంగా పొంది తీసుకుని వచ్చి ఈ సువీరుడికి ధనపాత్రనిచ్చి ఆయన కుమార్తెని స్వీకరించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. నేను ఈ కన్యని ఈ విధంగా కుబేరుణ్ణి మెప్పించి పొందిన ధనపాత్రని ఇచ్చి తెచ్చుకున్నాను అని. తల్లిదండ్రులు ఏమీ అనలేదు, సంతోషించారు. అందగత్తె మంచి సద్గుణాలు కలిగినటువంటిది, తమకి కోడలుగా వచ్చిందనుకున్నారు, చక్కగా జీవితం గడుపుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇంత ధనాన్ని సంపాదించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇతడికి ఉన్నాయి, కానీ ఆశ్రమ జీవితమే గడుపుతున్నాడు. అటువంటి వాళ్ళని బ్రాహ్మణ శబ్దంతో పిలవడానికి తగిన అర్హత కలిగి ఉంటారు. అంతేగాని రెండు పాత్రలు ఇవ్వు, ఒకటి మా మామగారికి ఇచ్చి నేను భార్యను తెచ్చుకుంటాను, తీసుకొచ్చిన తర్వాత నా భార్యతో జీవితం ఆనందంగా గడపాలి అంటే నాకు కూడా ఒక ధన పాత్ర ఉంటే బాగుంటుందని అడిగితే కుబేరుడు ఇవ్వడా? లేదా ఆ పాత్రలోంచి వచ్చిన కొంత ధనాన్ని సువీరుడికి ఇచ్చి పాత్ర తన దగ్గరే ఉంచుకోవచ్చు కదా? చేయలేదండి. ఇది సరైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడి యొక్క ప్రవర్తన. ఈయన వచ్చాడు ఆశ్రమవాసంలో యథాప్రకారంగా, ఇంతకుముందు కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికన్నా ముందు ఏ విధంగా జీవితం గడిపాడు అలాగే గడిపాడు తప్ప ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ ఈ సువీరుడు ఈ ధనపాత్ర తనకి లభ్యమైందేమో చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు, ధనాన్ని వెచ్చిస్తున్నాడు, తాను తన భార్య ఎంత హాయిగానో జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ లోపల ఆయన భార్య మరి ఒక కుమార్తెకి జన్మనిచ్చింది, చాలా సంతోషించాడు. ఒక కూతురు పుట్టినప్పుడు కొంత ధనాన్ని అమ్మాయిని అమ్ముకుంటే లభ్యమైంది, ఇప్పుడు మళ్ళీ రెండోది కూడా కుమార్తె పుట్టింది, ఆనందంగా మరింత ధనాన్ని కన్యాశుల్కంగా తీసుకోవచ్చు అని చెప్పి సంతోషించాడు. ఇప్పుడు ధనం కూడా ఉందేమో, ఆ పిల్లని చాలా జాగ్రత్తగా బాగానే పెంచుకుంటున్నాడు. చూడండి, పుట్టింది క్షత్రియ వంశంలో, తాను రాజుగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేశాడు, కానీ మళ్ళీ రాజ్యం సంపాదించాలని కానీ సైన్యాన్ని సమకూర్చుకోవాలని కానీ ఇటువంటి ఆలోచనలు ఏమీ రాలేదు అతడికి. జీవితాన్ని చాలా చక్కగా గడిపేద్దాము అని సరే అలాగే అనుకున్నాడు. ఇలా అమ్మాయి పెరుగుతూ ఉంది. ఒక రోజున ఒక సాధువు అటు పక్కగా ప్రయాణం చేస్తూ సువీరుణ్ణి చూసి అడిగాడు, నాయన నిన్ను చూస్తే ఉత్తమ క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడివిగా కనపడుతున్నావు, ఇక్కడేమో ఆశ్రమం కట్టుకుని భార్యాబిడ్డలతో ఉన్నావు, ఏమిటి ఎందుకు ఇక్కడున్నావు, నువ్వెవరివి అని అడిగాడు. అడిగితే ఈయన చెప్తాడు, ఉన్న విషయం చెప్పాడు, నేను ఇలా వంగదేశంలో ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడిని, యుద్ధంలో ఓడిపోయి వచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టుకుని ఉన్నాను, నా పెద్ద కుమార్తెని ఒక యువకుడికి కన్యాశుల్కం స్వీకరించి ఇచ్చి ఆ ధనంతో కాలం గడుపుతున్నాను, ఇప్పుడు నా రెండవ కుమార్తెను కూడా ఎవరైనా బాగా ధనం ఇస్తే వారికి ఇచ్చి పెళ్లి చేసి ఆ దాంతో వచ్చినటువంటి ధనంతో హాయిగా జీవితం గడుపుదామనుకుంటున్నాను అని చెప్పాడు. ఈ సాధువు ఆయనకి ఉపదేశం చేశాడు, నాయన ఆడపిల్లను నమ్ముకోవడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు, అలా అమ్ముకున్నటువంటి వారు చనిపోయిన తరువాత అసిపత్రవనము అనేటటువంటి దానిలో నరక యాతను అనుభవించవలసి ఉంటుంది. అసిపత్రం అంటే, అసి అంటే కత్తి, అసిపత్రము అంటే కత్తులు ఆకులుగా కలిగినటువంటి వనం,
అంటే అక్కడ ఉన్న చెట్లకన్నిటికీ కూడా కత్తులే ఆకులుగా ఉంటాయి, దాంట్లోంచి వేగంగా నడుస్తూ ఉండాలి. అటు పెడుతున్నా ఇటు వస్తున్న కత్తులు ఒంట్లో గీసుకుంటూ ఉంటాయి, నొప్పి పెడుతూ ఉంటాయి. ఇవేమీ మళ్ళీ పోయే అవకాశం లేదు, ఎందుకంటే భౌతిక శరీరం లేదు కదా. నొప్పి తెలుస్తూ ఉంటుంది కానీ దానికి ఉపశమనం చేసుకునేటటువంటి మార్గం ఉండదు నరకంలో. అన్ని నరకం అంటే అదే, అంతకన్నా ఇంకేం లేదు. అందువల్ల ఆడపిల్లలు నమ్ముకోవడం అన్నది పద్ధతి కాదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. నువ్వు ఈ పని చెయ్యవద్దు అని చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. చెబితే సూర్యుడికి ఆ మాట నచ్చలేదు. ఏమిటో, మీరు ధర్మం అంటున్నారు, మంచి అంటున్నారు, చెడు అంటున్నారు, ఇవన్నీ మన కళ్ళకు కనపడుతున్నాయా ఏమిటి? నేనేదో రాజ్యం పరిపాలించేవాడిని, ఇప్పుడు ఓడిపోయి ఇక్కడికి వచ్చాను, ఆ రాజ్యం ఏమిటి, ఇక్కడ ఉండడం ఏమిటి, అసలు ఆడపిల్లను అమ్ముకోకపోవడం ఏమిటి? హాయిగా అమ్ముకోవచ్చు కదా, అందమైనటువంటి అమ్మాయిని కావాలని చేపట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధనమిచ్చి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం అమ్ముకోకుండా ఉండడం ఏమిటి? ధర్మం అని మాట్లాడుతున్నారు, అది మనని ఎలా ఉద్ధరిస్తుంది? ఎవరైనా బక్క చిక్కిపోయి మాట్లాడలేక కదలక మెదలక ఉంటూ చూడడానికి ఆకర్షణీయంగా లేకపోతే ఎవరు వాళ్ళ ముఖం కూడా చూడరు. నా దగ్గర ధనం ఉంది గనక, నా కుమార్తెను అందంగా ఉండేటట్టు తీర్చిదిద్దుకున్నాను గనక, ఎవరైనా ధనం ఇచ్చి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ధనాన్ని సంపాదించడం అన్న తప్పేం లేదు. ఇక్కడ కష్టపడితే ఎక్కడో సుఖపడతామని చెప్పడం ఏమిటి? ఈ శరీరం వదిలిన తర్వాత ఏముంటుందో ఎవరికి తెలుసు? అక్కడ కష్టం ఉంటుందో, ఇబ్బంది ఉంటుందో, సుఖం ఉంటుందో ఎవరు చూడవచ్చారు? నరకం అంటున్నారు, అది ఎక్కడుందో మాకు తెలియదు. కంటికి కనపడేదే తప్ప కనపడందేది మాకేమీ ఎక్కడా లేదు. అందువల్ల ఇటువంటి ఉపదేశాలు అక్కర్లేదండి అని చెప్పి చాలా నాజూగ్గానే మాట్లాడి సమాధానం చెప్పి పంపించాడు. ఆ సాధువు మరొక మాట కూడా చెప్పాడు ఈ సువీరుడికి. ఏమి అంటే, ఆడపిల్లల్ని ఎవరైతే అమ్ముకుంటారో అటువంటి వారికి పుత్ర సంతానం ఉండదు. ఎందుకు అంటే పితృదేవతలు దానిని మెచ్చరు గనక. ఇంతకుముందు వీరి వంశంలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఉత్తమ లోకాల నుంచి జారి కింద పడడం జరుగుతుంది. అమ్మాయిని కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం గనక చేసినట్టయితే, అంటే అన్ని రకాలైన అలంకారాలు చేసి, అంటే తన శక్తి సామర్థ్యాలకి లోబడి మాత్రమే, సుమా అంతకన్నా ఎక్కువని కాదు, చక్కగా అలంకరించి కన్యాదానం గనక కార్తీక మాసంలో చేసినట్టయితే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలం లభ్యమవుతుంది. రాబోయే కార్తీక మాసంలో నీ కుమార్తెని యోగ్యుడైనటువంటి వరుణ్ణి చూసి, ఇదండి తండ్రి చేయవలసినటువంటి బాధ్యత, తనకి సమర్థత లేదు కదా అని చెప్పి అంగవైకల్యం కలిగినటువంటి వాడికి కానీ, లేకపోతే చేతకానికి వాడికి కానీ, అసమర్థుడికి కానీ, ఏదో పిచ్చి మొదలైన ఉన్నవాడికి కానీ, తన కుమార్తెకి ఈడు జోడు కానటువంటి వృద్ధుడికి కానీ ఇలా ఇచ్చి వివాహం చేసినట్టయితే ఆ తండ్రి నరకానికి వెడతాడు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సరే, ఈయన ఏమంటాడంటే, యోగ్యుడైనటువంటి వరుడికి ఇచ్చి నువ్వు కన్యాదానం గనక చేసినట్టయితే నీకు అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలం లభించటంతో పాటుగా ఇంతకుముందు నువ్వు కన్యని అమ్ముకున్నందువల్ల వచ్చిన పాపం ఏదైతే ఉందో అది కూడా పోతుందయ్యా, ఒక యోగ్యుడికి ఇచ్చి నీ కుమార్తెని కన్యాదానం చెయ్యి అని చెప్పాడు. చెప్తే ఈయన వాదన ఉండనే ఉంది కదా, ఎప్పుడో తర్వాత మోక్షం వస్తుందిట, ఎప్పుడో ఫలితం వస్తుందిట, కనపడనటువంటి దాని సంగతి నాకెందుకు, ధర్మ సూక్ష్మం నాకు అవసరం లేదండి, నేను హాయిగా జీవించాలి, రాజ్యం పోతే ఎంత కష్టమో, నాకు భార్య పోతే ఎంత కష్టమో, సంతతి పోతే ఎంత కష్టమో, మీలాంటి వాళ్ళకేం తెలుసు, నాకు తెలుసు రాజ్యం పోయినే పడుతున్నటువంటి బాధ, రాజ్యం లేకపోయినప్పుడు ధనంతో సుఖంగా జీవిస్తూ ఉన్నాను, ఏది ఏమైనా తగినంత సొమ్ము ఇస్తాను అన్నటువంటి వరుడు దొరికితే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను తప్ప కన్యాదానం మాత్రం చెయ్యను అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇలా ఉపదేశం చేసేవారు చేసి పెడతారు, కానీ బలవంతం చేసే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకు చేస్తారు అడగకుండానే అంటే, తెలిసి తెలిసి ఒక చోట ఒక తప్పు జరుగుతూ ఉంటే ఊరుకున్నటువంటి వారికి కూడా కొంత పాపం వస్తుంది గనక, ఆ పాపం తనకి రాకుండా ఉండడానికి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఆచరించటం ఆచరించకపోవడం అన్నది వారికి సంబంధించినటువంటి విషయం,
ఆచరిస్తే ఉద్ధరించబడతారు, ఆచరించకపోతే అధోగతి పాలవుతారు. కానీ ఊరుకుంటే మాత్రం ఆ పాపంలో కొంత భాగం అవకాశం ఉండి చెప్పనటువంటి పెద్దలకి దొరుకుతుంది. అందువల్ల ఈ సాధువు చెప్పాడు, వెళ్ళిపోయాడు. కొద్ది కాలానికి కుమార్తెకి వివాహం చేయకుండానే సువీరుడు పరలోకగతుడయ్యాడు. అంటే కన్యాశుల్కము తీసుకోలేదు, కన్యాదానము చేయలేదు. ఈయన చనిపోయి నరకానికి వెళ్ళాడు. ఈయన నరకయాతను అనుభవిస్తూ ఉండగానే ఈయన వంశంలో చాలా సత్ప్రవర్తన కలిగి ఎంతో గొప్పగా ధార్మికమైనటువంటి జీవితం గడిపి స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తున్నటువంటి శృతకీర్తి అనేటటువంటి ఒక మహానుభావుడు స్వర్గలోకంలో నుండి నరకానికి తీసుకురాకబడ్డాడు. ఆయనకి సందేహం వచ్చి అడిగాడు యమధర్మరాజుని, అయ్యా నేను తెలిసి ఎటువంటి తప్పు చేయలేదు, ఎక్కడ అధర్మ ప్రవర్తన కలిగి ప్రవర్తించలేదు, ఇప్పటిదాకా స్వర్గలోకంలో ఉండి స్వర్గ సుఖాలు అనుభవించినటువంటి వాణ్ణి ఇప్పుడు హఠాత్తుగా నరకలోకానికి రావాల్సినటువంటి కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే నీలో ఎటువంటి దోషం లేదయ్యా, నీ వంశంలో సువీరుడు అనేటటువంటి వాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు, ఆ కారణంగా పైన 7 తరాల వారు కదా దాని ప్రభావానికి లోనవుతారు, మంచైనా చెడైనా, అందువల్ల అతడి కారణంగా నువ్వు నరకానికి రావలసినటువంటి అవసరం కలిగింది, నేను ఏం చేయాలి ఇప్పుడు. అతడు కూడా చనిపోయాడు, అతడు కన్యాదానం చేసేటటువంటి పరిస్థితిలో లేడు. మళ్ళీ వీరి వంశంలో ఎవరన్నా చేస్తారా అంటే ఇతడికి కుమారులు కూడా లేరు, ఉన్నత ఆడపిల్ల. ఏ విధంగా నేను మళ్ళీ ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో చెప్పమంటే, నువ్వు ఇంతకాలం సత్కార్యాలు చేస్తున్నటువంటి వాడివి, భౌతిక శరీరంతో భూమి మీద జీవించి ఉన్నంతకాలం ఒక్క అధర్మ ప్రవర్తన కూడా నీ జీవితంలో ఎత్తి చూపించడానికి కనపడడం లేదు, అందువల్ల నీకు నేను ఒక సౌకర్యం కలిగిస్తున్నా, ఇప్పటికిప్పుడు నీకు భౌతిక శరీరాన్ని ప్రసాదిస్తున్నా, ఈ భౌతిక శరీరంతో వెళ్ళి నీ వంశంలో ఈ సువీరుడి భార్య ఎవరైతే ఉందో ఆవిడ్ని నువ్వు కలుసుకో, కలుసుకుని ఆమె చేత ఆ కుమార్తెని కన్యాదానం చేయించు. ఆ కన్యాదానం చేయిస్తే ఇంతకుముందే చెప్పాడు కదా సాధువు, ఒక కన్యాదానం సాలంకృత కన్యాదానం అది కూడా కార్తీక మాసంలో గనక చేయగలిగినట్టయితే అశ్వమేధయాగ ఫలంతో పాటుగా ఒక కన్యని అమ్ముకున్న పాపం ఏదైతే ఉందో అది కూడా పోతుందని చెప్పాడు కదా. నువ్వు ఆ పని చెయ్యి, నీకు శరీర కల్పన చేస్తున్నాను అని యముడు అతడికి సౌకర్యం ఇచ్చాడు. ఈ శృతకీర్తి చక్కగా ఆ మానవ శరీరాన్ని ధరించి నర్మదా నదీ తీరంలో ఉన్న సువీరుడి భార్య దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఆవిడతో జరిగిన విషయాన్నంతా చెప్పాడు. ఆవిడికి మాత్రం తెలియదా, అన్నీ తెలుసు. పెద్ద కుమార్తెని కన్యాశుల్కం తీసుకుని ఆ మునికుమారుడికి ఇవ్వడమూ తెలుసు. సాధు పుంగవుడు వచ్చి ఇది తప్పు, నువ్వు కన్యాదానమే చెయ్యి, కన్య నమ్ముకోవద్దు అని చెప్పడమూ తెలుసు. కానీ అప్పుడు ఏం చేయగలిగిన పరిస్థితి కాదు గనక ఊరుకున్నది. ఎప్పుడైతే తమ వంశంలో పూర్వుడైనటువంటి ఆయన వచ్చి ఈ జరిగినటువంటి పొరపాటుని సరిచేసే ప్రయత్నం చేశాడో ఆవిడ అంగీకరించింది. అప్పుడు వారు ఒక యోగ్యుడైనటువంటి వరుడికి, అంటే తగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, యువకుడైనటువంటి వాడు, మంచి తెలివి గలవాడు, వర్చస్సు గలవాడు, ఈ అమ్మాయి అందానికి సరిపోయేటటువంటి అందం కలిగినటువంటి వాడు, ఎటువంటి అంగవైకల్యము లేక మనోవైకల్యము లేనటువంటి వాడు, అటువంటి వరుడికి ఈమెను సాలంకృత కన్యాదానం చేశారు. ఎప్పుడైతే ఈ సత్కార్యం జరిగిందో వెంటనే వీరికున్నటువంటి పాపం కాస్త ప్రక్షాళనమైపోయింది, వీరందరూ కూడా ఉద్ధరించబడ్డారు అని జనక మహారాజుకి ఈయన చెప్పారు, వశిష్ఠ మహర్షి. దీంట్లో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్న సంగతి మనం అర్థం చేసుకోవడంతో పాటుగా ఆడపిల్లల్ని అమ్ముకోవడం అన్నది చాలా తప్పు. అది గనక చేసినట్టయితే ఆడపిల్లల్ని సొమ్ములాగా చూసుకుని, ఒక వస్తువులాగా చూసి విక్రయానికి కానీ తమ ఆస్తిగా కానీ భావించుకోవడం జరిగితే
అంటే తల్లిదండ్రులేమో ఆస్తిలాగా భావించి అమ్ముకునే ప్రయత్నం చేస్తే, కొనుక్కున్న వాళ్ళు ఒక ఆస్తి కొనుక్కున్నట్టుగా భావించుకుంటే ఇద్దరూ కూడా నరకానికి పెడతారని చెప్పాడు. కన్యాశుల్కం తీసుకున్న వాళ్ళతో పాటుగా అమ్మాయిని డబ్బిచ్చి కొన్నవాళ్ళు కూడా నరకానికి పెడతారటండి. అంటే కన్యాశుల్కం ఇచ్చిన వాళ్ళు, డబ్బిచ్చి అమ్మాయిని కొనుక్కుని భార్యగా తెచ్చుకున్న వాళ్ళకి కూడా నరకం ఉంటుందట. అంటే ఈ మొదటి అమ్మాయి ఎవరైతే ఉందో, ఈ సువీరుడి పెద్ద కుమార్తె, ఆ కుమార్తెని వివాహం చేసుకున్నటువంటి యువకుడు కూడా తానేదన్నా సత్కార్యాలు చేసి దాన్ని ప్రక్షాళనం చేసుకోకపోతే అతడు కూడా నరకానికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా, మర్యాదగా, సున్నితంగా, సుకుమారంగా, చక్కగా చూసుకోవాలో, వారి ద్వారా సొమ్ము రాబట్టుకోవాలనే ప్రయత్నం చెయ్యకూడదు అనేటటువంటి విషయం మనకి సువీరుడు శత్రుజిత్తుల కథ ద్వారా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పడం అనే నెపంతో మనందరికీ తెలియజేశాడండి. కథలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించగలిగితే ఎంత గొప్పగా ఉందో. స్వస్తి.